సేవా పరిచర్యలో కూడా అలాగే నీ సేవకు రావడానికి, ఆ బైబుల్ ట్రైనింగ్ కొరకు పంపబడడానికి, అలాగే నీ సేవలో ఉండడానికి, ఈ ప్రాంతంలో పరిచర్య చేయడానికి కూడా మూల కారకులు దేవాది దేవుడు. ఆ తర్వాత ఆయనే. ఆయన నిజంగా ఆ రోజుల్లో కష్టపడిన కష్టం, ప్రయాస, శ్రమ చాలా అద్భుతమైందని మనం చెప్పాలి. ఎందుకంటే రాత్రనక పగలనక మరి అనేకమైన గ్రామాలు తిరిగి ఈ పరిసర ప్రాంతాలు సువార్త చేసిన దైవజనులను మనం చెప్పక ఒప్పుకోక తప్పదు. ఆ రోజున వారు ఎన్నో హోదాలు కలిగి ఉన్నప్పటికీ కూడా దేవుని సేవకు ముందుకు సాగారు. అయితే మేము ఇక్కడ నుండి రణస్థలం ప్రాంతంలో అక్కడ మేము పరిచయం చేశాము ప్రభుదాస్ మాస్టర్ గారి దగ్గర. అక్కడ ఒక 7 సంవత్సరములు అక్కడ మేము పరిచయం చేశాము. ఆ చేసిన తర్వాత ప్రభు యొక్క చిత్తానుసారంగా మరి ఏమండి మరి బయటికి రావడం జరిగింది. ఆ తర్వాత అప్పటికే మాకు జయరాజయ్య గారు మాకు సన్నిహితులు, అప్పటికే మాకు పరిచయము. నేను శైలేశయ్య గారు మరి తను కూడా చక్కగా మంచి స్నేహితులాగా మిత్రులాగా ఉండేవారు. ఇప్పటికీ కూడా మేము అదే విధంగా మరి దేవుళ్ళు మరి మంచి స్నేహ బంధాన్ని కలిగి కొనసాగించి ఉన్నాం. ఆ తర్వాత మేము రణస్థలంలో పరిచయం చేసినప్పుడు మరి కోస్టా ప్రాంతంలో మరి జయరాజయ్య గారు అక్కడ పరిచయను ఆయన కొనసాగిస్తూ ఉన్నారు. ఆ కొనసాగిస్తూ ఉన్నప్పుడు దేవుని కనికరాన్ని బట్టి, చిత్తాన్ని బట్టి అమ్మగారికి దేవుడు ఉద్యోగాన్ని ఇచ్చాడు. ఆ ఉద్యోగం యొక్క ఏమండి ఆ విధి నిర్వహణలో మరి ఆ పరిచయ కొరక పని కొరకు రామభద్రాపురం అనే ఆ దూర ప్రాంతానికి వారు ఉద్యోగం ఇచ్చా. మరి దైవజనుడు కుటుంబ సమేతంగా ఆ ప్రాంతానికి వారు వెళ్ళగలిగారు. ఆ వెళ్ళిన తర్వాత ఈ సంఘాన్ని ఎవరికి అప్పగించాలి, ఉన్న కొద్ది మంది కానీ గొప్ప మంది కానీ ఆ స్థలంలో మరి ముందు దైవజనులు అక్కడ పరిచయం చేశారు. ఈ ప్రాంతంలో ఎవరైతే చేయగలరు, ఎవరు ఆత్మీయులు, ఎవరైతే దేవుని యొక్క సేవ పట్ల ఆసక్తి కలిగి ఉన్నారో అని ఆ దైవజనులు ఆలోచన చేసినప్పుడు, ఎందుకు మన దేవుడు నా పేరును వారికి ప్రేరేపించి కోస్టల్ సంఘంలో ఈ దైవజనులు భాగము అనే ఉద్దేశంతో మరి ప్రేమ పూర్వకంగా ఇటువంటి ఏమండి సరతలు లేకుండా చక్కగా విశాలంగా పరిచయం చేయమని మంచి హృదయంతో దేవుడు మరి వారిని ఏమండి ఆ ప్రేరేపించి అక్కడ పరిచయం చేసే విధంగా మరి దేవుని యొక్క సేవకులు నాకు అప్పగించారు. అప్పటి నుండి నేటి వరకు సంఘ పరిచర్య కొనసాగుతూ ఉంది. వారి చేయి సలహాలను బట్టి మంచి మందిరం, మంచి సంఘం, మంచి పరిచర్య దేవుడిచ్చాడు. అప్పుడప్పుడు వారు చూసినప్పుడు చాలా సంతోషిస్తారు. మేము ఇచ్చిన పని పాడైపోతుందేమో అనుకున్నాము, కానీ ప్రభు ఇక్కడ ఎంత మంచి స్థలములో, ఎంత మంచి స్థలము, ఎంత మంచి సంఘము, ఎంత మంచి సహవాసం మందిరం కట్టబడిందంటే అది నిజంగా దేవుని చిత్తం అని చాలా సార్లు దైవజనులు మరి మాటల్లో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నప్పుడు నేను వారు కలిసి చాలా సంతోషించి ఆనందించాం. అందును బట్టి కూడా దేవుని యొక్క నామమునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఆ తర్వాత ఈ ఒక్క సంఘమే సరిపోదు, మిగతా సంఘాలు కట్టాలి, బ్రాంచీలు కట్టాలి, సంఘాలు స్థాపించాలి, ప్రభు యొక్క రాజ్యం స్థాపించబడాలి అనే ఉద్దేశంతో మేము అక్కడక్కడ పరిచయం చేస్తూ వచ్చాం. ప్రాంతాలు తిరిగాం, గ్రామాలు తిరిగాం. అయితే ప్రభు చిత్తాన్ని బట్టి అక్కడికి వచ్చిన ఆ తర్వాత రణస్థలంలో ముందుగా బ్రాంచీ ప్రారంభించాం. అక్కడ కొనసాగుతుంది, జరుగుతూ ఉంది. ఆ జరుగుతున్న ఆ సందర్భంలో ఈ పైరుగవనం ప్రాంతాన్ని మేము ఎన్నుకోలేదు, మేము ప్రార్థన కూడా చేయలేదు, అయితే మేము అడగలేదు. దేవుడు అడగకుండానే ఈ బ్రాంచీని మాకు దేవుడు ప్రసాదించాడు. ఇది దేవుని చిత్తం అని మేము భావిస్తున్నాం. ఎవరికి ఏమండి ఎవరికి ఇబ్బందికరంగా పోటీ తత్వంగా ఏమంటే పని చేయాలి అనే ఉద్దేశాలు ఇప్పుడు లేదు, మాకు అప్పుడు లేదు, మరి ఎప్పుడు కూడా ఆ ఉద్దేశం మాకు ఉండదు అని మీరు ప్రతి వారు కూడా భావించాలని నమ్మనమన్నమాట. కాబట్టి ఆ ఎన్నో దినాలుగా 1-2 సంవత్సరాల పాటు ఈ ప్రాంతం నుంచి కొంతమంది దేవుని బిడ్డలు, కొన్ని నూతన కుటుంబాలు ఏమండి కోస్టా ప్రాంతానికి ఆరాధనకు వస్తూ ఉండేవారు, ఆరాధనకు వస్తూ ఉండేవారు. మా తల్లి కూడా వయసు అయిపోయింది, మా అత్తమ్మ కూడా మరి వయసు అయిపోయింది. ఈ విధమైన వ్యక్తులు ఏమండి అప్పటికి రోడ్లు వేయలేదు, ఈ ప్రక్క నుంచి ఆ ప్రక్క రావాలంటే చాలా ఇబ్బంది పడేవారు, చాలా కష్టంగా వస్తూ ఉండేవారు. ఇటు అటు రెండు వైపులా ఛార్జీలు పెట్టుకొని అక్కడ దేవునికి కానుక వేసి మళ్ళా తిరిగి రావాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది అన్నమాట.
అప్పట్లో వాళ్ళు అన్నారు, మాకు ఏదైనా చిన్న ప్రార్థన అక్కడ పైన గుమ్మరంలో పెడితే బాగుండు కదండి, మేము అక్కడే ఉండిపోయి ఆరాధన చేసుకుంటాం కదా అని అనేవారు. నాకు ఉన్న ఉద్దేశం ఏమిటంటే, మేము ఆ ప్రాంతం నుంచే వచ్చాం, మేము భీమవరం ప్రాంతం నుంచే వచ్చాం, భీమవరంలో సంఘం పెట్టాలని ఉద్దేశం నాకు ఎప్పుడూ లేదనమాట. అంటే దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి, చిత్తాన్ని బట్టి, ఇది దేవుని ఏర్పాటేమో దేవుని చిత్తమేమో కాబోలు, దేవుడే నన్ను ప్రేమించి ఈ చిన్న సహవాసాన్ని సంఘాన్ని దేవుడు నాకు అప్పగించాడు కాబట్టి అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గనక. మూడవ సంవత్సరం వచ్చినప్పుడు నేనేం చేశానంటే, ఇక లాభం లేదు, బిడ్డలు పెరుగుతున్నారు, అందరూ రావడం కష్టమవుతుంది, 20-25 మంది ఇచ్చిమించు ఆ ప్రాంతానికి రావాలంటే అందులో చిన్న పిల్లలు ఉన్నారు, అందులో ఏ పని అయినటువంటి వ్యక్తులు ఉన్నారు, అందులో చదువుకున్న వ్యక్తులు కూడా ఉన్నారు, ఆసక్తి ఉంది, వారిని వద్దంటే వారు ఎక్కడ బాధపడతారో అని చెప్పి వీళ్ళందరినీ కూడా మనసులో పెట్టుకుని, దృష్టిలో పెట్టుకొని, ఇంకా సంఘం విడిచిపెడితే పాడైపోతుంది, ఇంకా ఈ బిడ్డలు వచ్చిన కొత్త వ్యక్తులు నూతనమైన వారు వెనక్కి వెళ్ళిపోతారేమో అని చెప్పి ఉద్దేశంతో ఒక అడుగు ప్రభు యొక్క చిత్తాన్ని బట్టి ముందుకు వేయడం జరిగింది అని మనం గమనించి ఆలోచించాలి. ఆ ముందుకు వేయడం జరిగింది, ఆ విధంగా అడుగు వేశాం. అప్పటి నుండి ఇప్పటి వరకు దేవుడు నడిపిస్తూనే ఉన్నాడు. ఏమండి, అక్టోబర్ 2, 2019 ఈ సంఘాన్ని ప్రారంభించాం, ఈ సంఘ స్థాపన జరిగిందనమాట. ఇది ప్రథమ వార్షికోత్సవం కాబట్టి ఇప్పటికి 1 సంవత్సరం కావస్తూ ఉంది. ఈ సంవత్సరం అంత వరకు నడిపించిన ఆ దేవాది దేవునికే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం కాబట్టి మేము ఇప్పుడు కూడా సంపాదన కొరకు ఎప్పుడు పనిచేయలేదు. ఏమండి, ఎప్పుడు కూడా ఏమండి మాకు ఏదో కావాలి అనే ఉద్దేశంతో మేము ఎప్పుడు పనిచేయలేదు. ప్రభు రాజ్యం కట్టబడాలి, ఆత్మలు సంపాదించబడాలి, మా బంధువులో ప్రాణం ఉన్నంత వరకు, మమ్మల్ని ప్రభు పిలిచినంత వరకు కొన్ని ఆత్మలైనా సంపాదించి పరలోకానికి చేర్చాలి అని ఆ మంచి సదుద్దేశంతో మేము ఈ ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నాం కాబట్టి మా సేవ ఎవరికి ఆటంకం కాదు, మా పరిచర్య ఎవరికి ఇబ్బందికరంగా ఉండదు. దేవుడు మాకు ఇచ్చిన పని తన చిత్తంలో చేసుకుని వెళ్ళడమే మా చిత్తం, మా పని, దేవుడు మాకు ఇచ్చిన ఆ పని కాబట్టి ఈ సంవత్సరం అంతా మనకు కాపాడిన ఆ దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. ఇందులో స్త్రీలు అలాగే పురుషులు, చిన్నపిల్లలు, పెద్దవారు చాలా మంది ఉన్నారు. ఇంకా ఇంతవరకు కూడా దేవుడు కొనసాగించాడు. రాబోయే రోజుల్లో సంఘం ఇంకా దీవించబడి నూతన ఆత్మలతో నింపబడి పరిచర్య ఇంకా ముందుకు సాగాలని మీ ప్రార్థన, సంఘపు ప్రార్థన, సంఘపు సహాయము, సంఘపు సహకారం, సంఘం యొక్క ప్రోత్సాహం ఎప్పటికి కూడా ఏమండి అవసరమని నేను మిమ్మల్ని అందరూ కూడా వేడుకుంటూ ఉంటున్నాను. మానక మీ కుటుంబాల్లో ఒక్క క్షణమైన దేవా, మా ఇమ్మానుయేలు ప్రార్థన సహవాసం బయటి వివరం ప్రాంతంలో ఉంది, దాన్ని దీవించండి ప్రభా అనే ఒక చిన్న ప్రార్థన, మీరు పండుకునే మునుపు, మీరు మీ పడకలకి వెళ్ళే మునుపు ఆ విధంగా ఒక చిన్న ప్రార్థన మీరు చేయగలిగితే నిజంగా అది ఎంతైనా దీవెన ఆశీర్వాదం అని నేను తలస్తున్నాను. కాబట్టి ఈ మంచి వార్షికోత్సవంలో పాలుపంపులు పొందిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట ఏమండి నిండు వందనాలు చెల్లిస్తున్నాను.